18 ఓల్డ్ మీరు వీటిలో వేస్తే చెప్పండి ఒకటి తీసుకో ఫేస్బుక్ జిప్ కార్డు మనాడు కిషోర్ గాంధీనగర్ గంట కృష్ణ పద్మ మహాలక్ష్మి నగర్ మహాలక్ష్మి నగర్ చెట్లు అడి పెట్టిందా నేను పోవాలి మా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన సుమారు 48 చెక్లను 12,54,000 చెక్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అడిగిందే అమ్మాయిన అన్నం పెట్టదంటారు. అలాంటి మన ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అడగకుండానే ఎన్నో పెన్షన్స్ లబ్ధిదారులకు అందజేస్తున్నారు. అవి ఒక బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి మొదలయ్యి అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారంతో మొదలయ్యి అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ల దగ్గర నుంచి అలాగే చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లు అలాగే ఒంటరి మహిళలకని దివ్యాంగులకని వితంతువులకని ఎన్నో విధాలుగా అందజేస్తున్నారు పెన్షన్స్ సహాయకంగా. అలాగే అందులో భాగంగానే దురదృష్టవశాత్తు ప్రమాదంలో యాక్సిడెంట్లు కానీ అలాగే అనారోగ్యం కానీ కలిగినప్పుడు పేద వర్గాలకు బలహీన వర్గాలకు అది ఎంతో పెద్ద సమస్య. శారీరకంగానే కాదు మానసికంగా కూడా వాళ్ళు కుంగిపోతూ ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిన వాళ్ళు అలాగే పట్టణాల్లో వైద్యం పొందుతున్న వాళ్ళకి తన సహాయకంగా ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బులు అందజేస్తున్నారు. మనకి ఇక్కడ జగిత్యాల మన ఆపద్ బాంధవుడు అన్నయ్య సంజయన్న గారు చెక్లను అందజేస్తున్నారు. వాళ్ళు వచ్చి అన్న మాకు ఈ సమస్య ఉంది మాకు ఇది అయింది అని ఆ బిల్స్ ఆ పేపర్లు తీసుకురాగానే ఏమీ ఆలోచించకుండా వెంటనే సంతకం చేసి తను వెళ్ళి అక్కడ వారం రోజులైనా ఎన్ని రోజులైనా అక్కడ ఉండి తను చేసుకొచ్చి మరీ అందజేస్తున్నారు. నేనున్నాను నేను చూసుకుంటున్నాను అని అన్న మనకి నేనున్నాను మీకు ఎప్పుడు ఎల్లకాలం నేను మీకు అందుబాటులో ఉంటాను అని సహాయాన్ని అంతటి ప్రోద్బలాన్ని అందజేస్తున్నారు అన్న. అన్న ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు
మీకు ధన్యవాదాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు నేనున్నా అంటూ పేద బిడ్డలను ఆదుకుంటున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంతో పాటు డబ్బులు అందక కుంగిపోయే పరిస్థితిలో ఒక ఆపన్న హస్తంలాగా సీఎంఆర్ఎఫ్ నిధుల నుండి ఈరోజు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఆ విధంగా నీది నాది అనే తేడా లేకుండా అన్ని జైత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా మావాళ్ళని చెప్పేసి సంజయన గారు ప్రత్యక్షంగా మేము చూసిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్ ఉండి ఎల్ఓసీలు కానీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ స్వయంగా తను చేసుకొని వచ్చి ఇక్కడున్న లబ్ధిదారులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇవే కాకుండా చెప్పిన చెప్పని అన్నీ కూడా సంక్షేమ పథకాల్లో దూసుకుపోతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి అందరూ కూడా ఇక్కడ తీసుకున్న లబ్ధిదారులందరూ కూడా అభివృద్ధి చేసిన నాయకులను మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ యొక్క దివ్యమైన ఆశీస్సులు మా ప్రభుత్వంపై ఎప్పటికీ ఉంటాయి. మొన్ననే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. అదేవిధంగా మీ సేవలో సంజయన్న గారు తప్పకుండా ఉంటారు. వారి నాయకత్వంలో జిల్లా పరిషత్ చైర్మన్గా అదేవిధంగా మున్సిపల్ చైర్మన్గా కూడా జైత్యాల నియోజకవర్గ ప్రజల సేవభావంలో ఉంటామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు సంజయన్న గారికి కృతజ్ఞతలు. జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి జగిత్యాల పట్టణం మరియు సారంగాపూర్ గ్రామాల ప్రజలకు 69 మందికి కలిపి కదా 15 లక్షల రూపాయల చెక్కులు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరి జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దేవ వసంత సురేష్ గారికి అదేంటే ఈరోజు ముఖ్యమంత్రి సహాయం నుంచి ఈ నిధులు తీసుకొచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నారు ఈ నాయకులందరూ. ఇది గత కొన్ని సంవత్సరాలుగా క్రితం నాయకులు కవితగా సహకారంతో చేయడం జరిగింది. వారి సహకారంతో ఆశీస్సులతో అదేవిధంగా ముఖ్యమంత్రి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే గెలిచినాం. దీన్ని ఒక సేవకితం చేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చెక్కులు తీసుకొస్తున్నాం. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇది కేసీఆర్ గారి పాలన దక్షతకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఇవాళ సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనే నినాదంతో ముందరికి పోతూ ఉంది. ప్రపంచం అంతా కూడా ఆర్థిక మంద్యతతో ఉంది. భారతదేశం అంతా కూడా మనకు తెలుసు చాలా డబ్బులు లేని పరిస్థితి ఇవాళ సరిగ్గా తీసుకొచ్చారు. అయినా కానీ తెలంగాణ రాష్ట్రం దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ముందుండి కొంత సంపద పెంచుకుంటూ వీధ వాళ్ళకి ఇస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా ఇప్పటికే అత్యాధునిక వైద్య సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రులు కల్పిస్తూ దాంతో పాటుగా మెడికల్ కాలేజీలలో కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని పెద్ద ఎత్తున విస్తరింపజేసి గతంలో కంటే విస్తరింపజేసి పబ్బిట్లలో కూడా లబ్ధి కానీ ఎవరైనా పేషెంట్స్ ఉంటే ఈ రకంగా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది. మరి ఇది ఒక నిరంతర ప్రక్రియ మేము చేస్తూ ఉన్నాం. వాస్తవానికి గతంలో ఎన్నడూ కూడా నాకు తెలిసి ఇంత పెద్ద మొత్తంలో తీసుకురాలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి 4,000 తీసుకొచ్చినా కానీ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా 4 లక్షల రూపాయల వరకు కూడా మేము తీసుకొచ్చినాం. ఒక చిన్నారి హాస్పిటల్ ఉంటే 4 లక్షల రూపాయల చెక్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా అందజేస్తాం. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ మా రేచిపల్లి సర్పంచ్ గారు ఉన్నారు. ఒక అబ్బాయి కాలు విరిగిపోయిందంటే 1,00,000 రూపాయలు ఎల్ఓసి అప్పటికప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకురావడం జరిగింది. ఈ రకంగా వీలైన కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని మాకు కల్పిస్తున్న ప్రతి పార్టీ నాయకులే అనుకోండి, ప్రజాప్రతినిధులు అనుకోండి, సేవా తత్పరులు అందరికీ కూడా ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుస్తాయి.